లేచావా? లేస్తూ అమ్మా. అయితే బర్త్డే గ్రీటింగ్ మొట్టమొదటిసారి చెప్పింది నేనేనన్నమాట. నువ్వేలే థ్యాంక్స్. నిద్రమత్తులు నీ గొంతు ఎంత బాగుందో తెలుసా? గొంతు బాగానే ఉండదని పెట్టే బోర్ కొట్టేస్తుంది. హలో చందు హియర్. హాయ్ చందు, విష్ యు మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్ ఒకసారి బాబు. పార్టీ పార్టీ ఎక్కడ? అది రమేష్ నడుగు, ఇవాళ పార్టీకి ఇన్ఛార్జ్ వాడే. ఓకే బాయ్. హలో చందు హియర్. హలో స్వీట్ హార్ట్ చందు, హ్యాపీ బర్త్డే టు యూ. ఓ థ్యాంక్స్, థ్యాంక్స్ అలాట్. హలో హలో చందు, జన్మదిన శుభాకాంక్షలు. కాంక్షలు నోరు పెట్టే. హలో హలో చందు, హ్యాపీ బర్త్డే టు యూ. థ్యాంక్ యూ. హలో చందు డార్లింగ్, టేక్ మై స్వీట్ కిస్ ఆన్ ద బర్త్డే. థ్యాంక్స్ అలాట్, థ్యాంక్స్ అలాట్. హలో ఓకే, థ్యాంక్ యూ. హలో థ్యాంక్ థ్యాంక్స్ థ్యాంక్ థ్యాంక్ యూ థ్యాంక్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్. ఇదే సరైన ముందు చిరుబాబు గారు, ఈవేళ మీకు పుట్టినరోజు బాబు. కదల వర్గమయ్యా, ఇప్పటికే విషయం 100 మంది చెవుల్లో బాగా పెట్టి ఊదారు. కాఫీ తెస్తానండి. అదిగో సాయన, ఇవాళ నా బర్త్డే పార్టీ, స్నేహితులతో హోటల్ బంజారాలో చేసుకుంటున్నాను, భోజనం కూడా అక్కడే తాతయ్య గారితో చెప్పు. ఓకే? అయ్యో, ఈ రోజు మీకు పుట్టినరోజని తాతయ్య గారు లాయర్ గారిని భోజనానికి పిలిచారు బాబు. ఎవరిని? చాదశివ శేషాత్రం గారినే. కావాలంటే వాళ్ళిద్దరిని కలిసి కూర్చొని హాయిగా తాపిక పోంచేవను. నేను మాత్రం హోటల్కి వెళ్ళాల్సింది, నువ్వు పోయి తాతయ్య చెప్పు. ఓకే డౌట్. ఇంకా కొట్టుకుంటున్నారా? వెరీ గుడ్, కొట్టుకోండి కొట్టుకోండి. విమానాలు కూలిపోవటం, రైళ్లు పడిపోవటం, అల్లర్లు పొడుచుకోవటాలు, ఇవన్నీ మామూలుగా ఇందులో విశేషమే ఉంది? ఎచ్చి తిప్పాం. అనాథ యువత అభ్యర్థన. ఓకే, దయాధర్మం గల ప్రతి వ్యక్తికి నమస్కారం. నమస్కారం నమస్కారం. నా పేరు గిరిజ. వెరీ గుడ్ గిరిజ, మంచి పేరే. నాకు తల్లి తండ్రులు లేరు. నేనేం చేస్తాను తల్లి, వెరీ సారీ. ఒకే ఒక తమ్ముడు ఉన్నాడు, ఆల్ రైట్. వాడు గుండె రోగంతో వైద్య సహాయం లేక రోజు రోజుకి మృత్యు సన్నిధికి చేరువవుతున్నాడు. మై గాడ్, గుండె రోగం. వాడు తప్ప ఈ ప్రపంచంలో నాకెవరూ లేరు. ఆపరేషన్ చేయిస్తే వాడు తప్పకుండా బ్రతుతాడని డాక్టర్ చెప్పారు. ఆపరేషన్కి ఎలాగో కష్టపడి 2000 కూడా పెట్టుకున్నాను. మరో 2000 ఉంటే నా తమ్ముడు ప్రాణం తప్పకుండా కాపాడుకోగలను. మీకు తోచినంత సహాయం చేయండి. ఒక నిండు ప్రాణాన్ని కాపాడిన పుణ్యం మీకు దక్కుతుంది. ఈ ప్రకటన చూసిన ప్రతి వ్యక్తికి చేతులు జోడించి అభ్యర్థిస్తున్నాను. సరేనా? ఏమిటి బాబు? ఏమలేదు, నా ప్రతి పుట్టినరోజు పండక్కి పోయిన మా అమ్మ జ్ఞాపకార్థం ఏదో ఒక మంచి పని చేయటం మా తాతయ్య నేర్పాడు కదా. అవును బాబు, ఇవాళ చేస్తున్న మంచి పని. 2000 బ్యాంకు తీసుకెళ్ళి ట్యాప్ తీసుకుని ఇదిగో ఈ అడ్రస్ పంపించు. లెటర్ కూడా రాసిస్తాను, 2 కలిపి పోసి. గిరిజ గారికి, మీ ప్రకటన చూశాను, నా హృదయం ద్రవించింది. మీ కొరకు ప్రకారం 2000 పంపుతున్నాను. మీ తమ్ముడు ఆపరేషన్ సక్సెస్ కావాలని, మీరు ఆనందంగా ఉండాలని మనసారా కోరుకుంటున్నాను. ఇట్లు చంద్రశేఖర్. సైనా బాబు, ఈ ఉత్తరం డీటీ కవర్లు ఇప్పుడు పోస్ట్ చేయి. నా పర్సనల్ లెటర్ పెట్టి నా అడ్రస్ దీనిలో ఉంది. మళ్ళీ ఈ అడ్రస్ తెలుసుకుని ఆవిడ డబ్బు అందుకుని నాకు థ్యాంక్స్ చెప్పడం నాకు ఇష్టం లేదు. ఓకే, డిస్కౌంట్ పోస్ట్ చేయాలి. పోతే నా దగ్గర డబ్బు అయిపోయింది, తాతని అడిగి 1000 రూపాయలు తీసుకున్నాను. మళ్ళీ 1000 రూపాయలు కావాలన్నాడా? మొన్ననే కదయ్యా 4000 తీసుకున్నాడని చెప్పావు. అవునండి. ఏ డబ్బే ఉన్న చెట్ల కష్టం అనుకున్నాడా? ఆ వ్యసన స్నేహితులు ఒకరు వీడిని చెలగలా పట్టి పీడిస్తున్నారు. ఈ సంగతి వాడితో చెప్తే వాడు పరగట్ట. అయ్యా, ఇంకొక నయా పరీక్ష కూడా ఇవ్వను. చెప్పు, చెప్తా. అలా ఏ వెళ్ళమంటే వెంటనే వెళ్ళిపోవటం ఏంటి?
అసలు వాడి ఇంట్లో భోంచేసి ఎన్ని రోజులు అయిందయ్యా? 20 రోజులు పైనే అయిందండి. అయిందా? 20 రోజులు పైన అయిందా? ఎంతసేపు వాడు వాడు స్నేహితులే కానీ ఈ ఇల్లు ఈ ఇంట్లో ఒక ముసోడు ఉన్నాడా చచ్చాడా అనే జాస్ వాడికైనా గుర్తుందా? అహా వాడికైనా గుర్తున్నాను. ఇక మీరు వాడు మార్చలేనయ్యా, నా వలక నేను మాత్రమే. వాడి స్నేహితుల్ని నాపడానికి నేనేం రోడ్లో ముతలు వేయట్లేదని వాడితో చెప్పవయ్యా. వెళ్ళి వెళ్ళి చెప్పు. ఏ చెప్పండి, ఇక్కడ రుచున్నారే మళ్ళీ తమరు ఉండమంటారేమోనని. ఉండమంటారక ఉండమంట. దీర్ఘాయుష్మాన్ భవ, పుత్ర పౌత్రాభివృద్ధి రస్తు. కదా మొదటిది ఓకే, ఆ రెండోది పుత్ర పౌత్రాభివృద్ధి రస్తు అన్నవే రస్తు కాదు రద్దు. అదేమిటి బాబు? ఏంటి ఉంది, మొదటిదేమో వరం రెండోది శాపం. తప్పు బాబు, పుత్ర పౌత్రాభివృద్ధి అయితేనే వంశం వృద్ధి పొందేది. అవుననుకో, మరి పుత్ర పౌత్రాభివృద్ధి కావాలంటే నేను పెళ్లి చేసుకోవాలి, అది రావాలి కదే. సరేనా చెప్పవా? ఏమిటో గుడ్డ పిచ్చొస్తావు, మా డబ్బుగా ఉన్నాడు, వెళ్ళి వెళ్ళి తీసుకొచ్చు. ఏం లేదు తాతయ్య, ఇవాళ హోటల్లో నా ఫ్రెండ్స్ అందరికి బర్త్డే పార్టీ ఇస్తున్నాను. కరెక్ట్ కరెక్ట్ కరెక్ట్. ఏ వయసులో సర్దాలు ఆ వయసులో తీసుకోవాల్సిందే. ఇదిగో బాబు. హాయ్, థ్యాంక్ యూ తాతయ్య, మళ్ళీ పునర్దర్శనం అయిపోతాయి. ఓకే బాయ్. వాడు స్నేహితులు కదయ్యా, దయ్యం ఇక ఈ జన్మలో వాడు వదలు. ఏమయ్యా నీకు అసలు బుద్ధి జ్ఞానం ఉందా? డబ్బు తీసుకొచ్చామంటే ఇచ్చేటవేనా? మీదే కదా నిమ్మన్నారు. అన్నాను నిజమే, అంటే నువ్వు లేదని తిరిగొస్తావు అనుకున్నాను కానీ ఇచ్చేస్తాను అనుకున్నానా? మీరెవరో నన్ను అర్థం చేసుకోలేరయ్యా. ఇదిగో నీ మొహం అని నేను చూపించు. బాబు గారు నువ్వు చెప్పయ్యా, మీరు గట్టిగా ఉండమంటే చిన్నబాబు ఇక్కడే ఉండేవారండి. ఉంటాడయ్యా కానీ బాధపడుతూ ఉంటాడు. చూస్తూ చూస్తూ వాడి పుట్టినరోజున ఎలా బాధ పెట్టనయ్యా. తల్లి లేని బిడ్డ పోతూ పోతూ వాళ్ళమ్మ వాణ్ణి నాకు అప్పగించిపోయింది. ఇక మీదట వాడికి తల్లి తండ్రి అన్ని నువ్వే నాన్న అని నాకు అప్పగించిపోయింది. సాయనా ఇలారా. ఏంటి మేనేజర్ గారు, ఆయన కేవలం లూజా? మొన్ననే కదయ్యా 4 వేలు చూస్తున్నారని చెప్పావు అని అరిచి అత్త గుడ్లోపకి చూస్తాయి. బాబు డబ్బు అడుగుతున్నాడు పట్రా అంటాడేటి. గొంతు మార్చి ఆయనలాగే భలేగా మాట్లాడతారండి మీరు. ఇద్దరముంటే